జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా? ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారా? పొలిటికల్ సర్కిళ్లలో ఇదో చర్చ నడుస్తోంది. ఇప్పుడు బీజేపీకి టీడీపీ అవసరం కీలకం. టీడీపీతో పొత్తు సక్సెస్ అవుతూ వస్తుంది. అందుకే ఈ బంధాన్ని లాంగ్ టైం కొనసాగించాలని కేంద్ర పెద్దలతో పాటు చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గణనీయమైన స్థానాలు సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలే సాధిస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా సత్తా చాటింది. ఆ రెండు రాష్ట్రాల ప్రభావం ఏపీపై ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైసీపీ పావులు కదపడంతో ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు వైసీపీ అడుగులు వేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ వైసీపీని ద్వేషించింది. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకారం అందించింది. పైగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితులు అన్న ముద్ర పడింది. అదే ఇప్పుడు జగన్ ఆందోళనకు కారణం. జగన్కు తెలంగాణతో పాటు కర్ణాటకలో విలువైన ఆస్తులున్నాయి. వైసీపీ నేతలకు సైతం ఆ రెండు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు జగన్ పునరాలోచనలో పడ్డారు. వైసీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకుంటే ముఖ్యమని భావిస్తున్నారు. పైగా బీజేపీతో టీడీపీ ఉన్నందున కేంద్ర పెద్దలు జగన్ను పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పైగా టీడీపీతో పొత్తు కలిసి వస్తుండటంతో జగన్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. అందుకే జగన్ ఇప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆప్షన్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. జగన్ ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టడానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలకు చేరువు కావడానికి అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ వెంట నడిచే పార్టీలు లేవు. గత అనుభవాల దృష్ట్యా వామపక్షాలు జగన్ వెంట నడిచేందుకు ముందుకు రావు. గత 5 ఏళ్ల కాలంలో వామపక్షాలను ఒక రాజకీయ పార్టీగా కూడా జగన్ చూడలేదు. కనీసం వామపక్ష నేతలకు అపాయింట్మెంట్ కూడా లభించలేదు. వారు చేసే పోరాటాలు సైతం ఉక్కుపాదంతో నిర్వీర్యం చేశారు జగన్. అందుకే వామపక్షాలు జగన్ అంటే మండిపడతాయి. బీజేపీతో కలిసి చేసిన రాజకీయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. బీజేపీతో నేరుగా కలిసిన చంద్రబాబు కంటే జగన్ ప్రమాదకారి అని వామపక్షాలు భావిస్తున్నాయి. అందుకే వైసీపీతో ఏపీలో కలిసి నడిచేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో సయోధ్య చేసుకోవడమే జగన్ ముందున్న కర్తవ్యం. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ బలంగా లేని చోట్ల ఇండియా కూటమితో సర్దుబాటు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారంటారు? ఇప్పటికే ఢిల్లీలో అక్కడ దీక్ష కూడా చేశారు. అప్డేట్స్ ఏంటి? తీసుకుంటే జగన్ కాంగ్రెస్ పార్టీలో చేరును, పార్టీని చేరనున్నట్టు పూర్తి స్థాయిలో ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కర్ణాటకలో తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆంధ్రాలో అటు తెలంగాణ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా కొద్దిగా ప్రస్తుత కర్ణాటకతో సన్నిహితంగా ఉన్నటువంటి విషయం తెలిసింది. అయితే ప్రధానమైనటువంటి పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీకి తోడు తప్పనిసరిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరే ఈ యొక్క విలీనం అయ్యేటువంటి దిశగా ప్రయత్నిస్తున్న ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే లాంగ్ టైం కొంత
కొనసాగడానికి కేంద్రంలో పెద్దలతో పాటు చంద్రబాబు కూడా ఈ యొక్క బీజేపీతో పాటు పొత్తు పెట్టుకోవడం లాంగ్ టర్మ్ కొనసాగించాలనేటువంటి దిశగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్నటువంటి టీడీపీ ఈ రెండు కూడా పోటీలో లాంగ్ టైం ఉండాలనేటువంటి నేపథ్యంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో జగన్ వెళ్ళి మాట్లాడి పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి దిశగా అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో నిరాకరించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్నట్టయితే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు జగన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ చెప్పిన మాటలు కానివ్వండి, కాంగ్రెస్ చేసిన ద్రోహం అనేటువంటి పదాలు వాడి పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాననేటువంటి నినాదాలు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క ప్రజలకి ఈ యొక్క అంశం అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకున్నట్టయితే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణాంతరం తీసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ వ్యతిరేకత పెట్టుకోవడము అలాగే తన సొంత పార్టీ పెట్టి అతను నిలబడి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 2024 ఎన్నికల వరకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు రాయలసీమ ప్రాంతాలంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు చేయడం జరిగింది ఇతని ప్రచారాలు. ఇందులో భాగంగా ఇటు సీనియర్ నేతలంతా రఘువీరారెడ్డి కావచ్చు తులసిరెడ్డి కావచ్చు అలాగే చింతామోహన్ మాజీ ఎంపీ కావచ్చు వీళ్ళంతా కూడా పూర్తి వ్యతిరేకిస్తూ అలాగే సొంత చెల్లినటువంటి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్నపైన ప్రచారాలు చేసినవి కూడా మనం చూసాము. ఇవన్నీ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో అతన్ని తీసుకుంటారా అనేటువంటి విషయాలు అయితే సందిగ్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో బీజేపీ క్రమేణా బలపడుతుండటంతో అయితే దక్షిణ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు మంచి ఫలితాలే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా సత్తా చాటుకుంది. ఆ రెండు రాష్ట్రాల ప్రభావము ఏపీపై ఎక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వ్యతిరేకతగా వైసీపీ పావులు గడపడంతో ఆ ప్రభావం ఏపీ ఎన్నికల పైన కూడా బాగా పూర్తి స్థాయిలో పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైసీపీ అడుగులు వేసేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం అనేది వైసీపీని దగ్గర చేర్చేది సాధ్యమైనంత పని అనేటువంటి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.